సర్వ శిక్ష అభియాన్ సిద్ధిపేట వారు నిర్వహిస్తున్న బిడ్జ్ కోర్స్ లెవెల్ 3కి స్వాగతం. ఈరోజు అంశం ప్రజాస్వామ్యం. నా పేరు మామిళ్ళ లక్ష్మారెడ్డి. ఎస్ఎస్ సోషల్గా జడిపిహెచ్ఎస్ రావురుకులలో పనిచేస్తున్నాను. ప్రజాస్వామ్యం అధికారము పూర్తిగా ఒకరి చేతిలోనే ఉంటే ఆ ప్రభుత్వాన్ని రాచరిక ప్రభుత్వ వ్యవస్థగా పిలుస్తారు. కొద్దిమంది చేతిలో ఉంటే దాన్ని కులీన ప్రభుత్వము అంటారు. ఈ విధంగా కాకుండా అధికారము ప్రజలందరి చేతిలో ఉంటే అది ప్రజాస్వామ్య ప్రభుత్వము అవుతుంది. ఈ విధానంలో ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, న్యాయము, హక్కులు ఉంటాయి. ఇది ఆధునిక ప్రభుత్వ వ్యవస్థకు ప్రతిరూపము. ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో డెమోక్రసీ అంటారు. ఇది గ్రీకు భాషకు చెందిన డెమోస్ క్రోటోస్ అనే పదాల కలయికతో ఏర్పడింది. డెమోస్ అంటే ప్రజలు, క్రోటోస్ అంటే అధికారము అని అర్థము. దీని ప్రకారము ప్రజాస్వామ్యం అంటే ప్రజాధికారము, ప్రజాప్రభుత్వము. ప్రజాస్వామ్యంపై ప్రముఖుల నిర్వచనాలు చూద్దాం. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఈ విధంగా నిర్వచించారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. హెరిడోటస్ ఇచ్చిన నిర్వచనం, సమాజంలో ఉండే వారందరికీ పాలనాధికారం చెందితే అది ప్రజాస్వామ్యం అవుతుంది. అరిస్టాటిల్ ఇచ్చిన నిర్వచనం, సార్వభౌమాధికారము ప్రజలందరిలో ఉన్న అత్యుత్తమ ప్రభుత్వమే ప్రజాస్వామ్యము. డైసీ ఇచ్చిన నిర్వచనం, జనాభాలో ఎక్కువ భాగం ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వాములైతే అదే ప్రజాస్వామ్యం. సీలీ నిర్వచనం ప్రకారం ప్రజలందరికీ భాగస్వామ్యమున్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యము రెండు రకాలు. ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, రెండు పరోక్ష ప్రజాస్వామ్యము. ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, పరిపాలనలో ప్రజలందరూ ప్రత్యక్షంగా పాల్గొంటారు. ప్రజలందరూ సమావేశమై ప్రభుత్వ పాలనకు కావలసిన చట్టాలను, బడ్జెట్ను, పాలనా విధానాలను ఆమోదిస్తారు. తమకు కావలసిన ఉద్యోగులను నియమించుకుంటారు. ఇది ప్రాచీన గ్రీకు రాజ్యాలైన ఎథెన్స్, స్పార్టాలతో పాటు రోమ్ నగరంలో ఉండేది. చిన్న చిన్న దేశాల్లోనే ఈ విధానం సాధ్యమవుతుంది. ప్రస్తుత ఆధునిక దేశాల పాలనకు ఈ వ్యవస్థ అనువైనది కాదు. అయినప్పటికీ స్విట్జర్లాండ్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు, ఒకటి ప్రజాభిప్రాయ సేకరణ, రెండు పునరాయనము, మూడు ప్రజా నిర్ణయము. ప్రజాభిప్రాయ సేకరణ, దీన్ని ఇంగ్లీష్లో రెఫరెండం అంటాము. రెఫరెండం అంటే ప్రజలకు నివేదించండి అని అర్థం. దేశంలో ఏదైనా చట్టం చేయాలన్నా, రాజ్యాంగ సవరణ చేపట్టాలన్నా ఈ విషయాన్ని ప్రజల ముందు పెట్టాలి. వారి అభిప్రాయాలు, ఆమోదం లభించిన తర్వాతే అమలు నిర్ణయం తీసుకుంటారు. ఇది స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్ దేశాల్లో వాడుకలో ఉంది. పునరాయనం, ఇంగ్లీష్లో రికాల్ అంటారు. రికాల్ అంటే వెనుకకు పిలవడం. ప్రజలచే ఎన్నికైన ప్రతినిధులు తమ విధి నిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన, అసమర్థులని తేలిన ప్రజలందరూ సమావేశమై తీర్మానం ద్వారా వారిని పదవి మధ్యకాలంలోనే తొలగిస్తారు.
ఈ పద్ధతి స్విట్జర్లాండ్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ప్రజా నిర్ణయం ప్లెబిసైట్ ప్రభుత్వ విధానం మీద ప్రజా సమస్యలపై ఓటు ద్వారా ప్రజల నిర్ణయాలను సేకరించడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా రాజకీయ సమస్యలను పరిష్కరించడం సులువవుతుంది. పరోక్ష ప్రజాస్వామ్యం దీన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా అంటారు. ఇందులో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ప్రతినిధులను ఎన్నుకొని వారితో ప్రభుత్వాన్ని నడిపించడమే పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ప్రజలు ప్రభుత్వ నిర్వహణలో పరోక్ష బాధ్యత నిర్వహిస్తారు. ప్రజాభిప్రాయాలు ప్రతినిధుల ద్వారా వ్యక్తమవుతాయి. ప్రతినిధుల నిర్ణయాలు కూడా ప్రజాభిష్టానికి అద్దం పడతాయి. ఈ పద్ధతి మొదట బ్రిటన్లో ప్రారంభమైంది. తర్వాత ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, భారత్ మొదలైన దేశాలకు విస్తరించింది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యము రెండు రకాలు. ఒకటి పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యము, రెండు అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యము. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థలో మూడు ముఖ్య స్తంభాలు. ఒకటి కార్యనిర్వాహక శాఖ, రెండు శాసనశాఖ, మూడు న్యాయశాఖ. కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రులు, అధికారులు, ఉద్యోగులు ఉంటారు. వీరు ప్రభుత్వ వ్యవహారాలను అమలు చేస్తారు. శాసనశాఖలో ప్రజాప్రతినిధులు చట్టాల రూపకల్పనలో భాగస్వాములై ప్రభుత్వాన్ని నియంత్రిస్తారు. న్యాయశాఖ ప్రభుత్వ చట్టాల న్యాయబద్ధతను పర్యవేక్షిస్తూ రాజ్యాంగ నిబంధనల అమలుకు ప్రయత్నిస్తుంది. అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో మంత్రివర్గము శాసనశాఖకు బాధ్యత వహిస్తుంది. వారి విశ్వాసం పొందినంత కాలమే ప్రభుత్వం మనుగడలో ఉంటుంది, లేకపోతే వారు రాజీనామా చేయాలి. ఈ విధానంలో రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు ఉంటాయి, మంత్రిమండలికి వాస్తవ అధికారాలు ఉంటాయి. ప్రధానమంత్రి సూపర్ పవర్గా ఉంటాడు. మన దేశంలో ఇదే పద్ధతి అమల్లో ఉంది. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం ఈ విధానంలో సర్వాధికారాలు అధ్యక్షుడికే ఉంటాయి. కార్యనిర్వాహక వర్గము శాసనసభకు బాధ్యత వహించదు. అమెరికాలో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. సమర్థవంతమైన ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజల ఇష్టం మేరకు పరిపాలన నిర్వహిస్తారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు బాధ్యత వహిస్తూ వారికి సంబంధించిన శాసనాలను రూపొందిస్తారు. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఉంటుందని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో వినిపించే ప్రజలు మాత్రమే నిజంగా స్వేచ్ఛను అనుభవిస్తారు. సమానత్వానికి ప్రాధాన్యత ప్రజాస్వామ్యం సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజాస్వామ్యము ప్రజలందరికీ రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వేచ్ఛను, హక్కులను అందిస్తుంది. రాజకీయ చైతన్యం నిజానికి ప్రజాస్వామ్యము ప్రజలకు రాజకీయ చైతన్య వేదిక అని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారం ప్రజలకు చైతన్యాన్ని అందిస్తుంది. ఎన్నికల సమయంలో ప్రచారం ద్వారా, పత్రికల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తారు. దేశభక్తిని పెంపొందిస్తుంది ప్రజాస్వామ్యము. ప్రజల మధ్య దేశభక్తిని పెంపొందిస్తుంది ప్రజాస్వామ్యంలో. ప్రజలు తరచూ ఎన్నికల్లో పాల్గొని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడాన్ని బాధ్యతగా భావిస్తారు. రాజకీయ ప్రతినిధులు తమ విధులను నిర్వహించడంలో ప్రజలు తమ వంతు సహకారం అందిస్తారు. ప్రజాస్వామ్యంలో లోపాలు వ్యయంతో కూడుకున్న ప్రభుత్వము. ప్రజాస్వామ్య ప్రభుత్వము చాలా ఖర్చుతో కూడుకున్న ప్రభుత్వము. ఎన్నికల ప్రచారంపై చాలా ధనం ఖర్చిస్తారు. శాసనసభల నిర్వహణ కేంద్ర రాష్ట్ర శాసనసభ సమావేశాల కోసం చాలా ఖర్చు చేయవలసి వస్తుంది. బలహీనమైన అస్థిర ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఆచరణ బలహీనమైన అస్థిర ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఏ దేశంలోనైతే బహుళపాటి వ్యవస్థ ఉంటుందో అక్కడ ప్రభుత్వాలు తరచుగా మారుతుంటాయి. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం ప్రమాదకరం. ఈ పాఠ్యాంశాన్ని చూసి విన్న తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ఈ పాఠం విన్నందుకు మీకు కృతజ్ఞతలు.